हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो चाल मंद अड़ा मैडम फर्स्ट फेज सीट वी इप्ड नैन आ कॉलेज जॉइन अव्वाली अवटे का सीट अलॉटमेंट आर्डर तस्कोनी सेकेंड फेज की अप्लाई चेसुकोवच्चा चेप्तुन्नानु वीडियो में क्लारिटीगा विंटे मल्ली मल्ली ई डाउट नी अडगरु इप्पुडु एवरिकैते सीट वच्चिंदो वाळ्ळु मीरु मीकु वच्चिन कॉलेज लो जॉइन अव्वालि अनंटे सीट अलॉटमेंट आर्डर नी डाउनलोड चेसुकोनी यूनिवर्सिटी की फीस पे चेसि मीरु वेळ्ळि मी ओरिजिनल सर्टिफिकेट अंड सीट अलॉटमेंट आर्डर तीसुकेळ्ळि कॉलेज लो इच्चेसि जॉइन अयिपोतारु ओकेना इदि जॉइनिंग प्रासेस मीकु असलु आ कॉलेज लो जॉइन अव्वडमे इष्टं लेनप्पुडु मीरु सीट अलॉटमेंट आर्डर डाउनलोड चेसि यूनिवर्सिटी की फीज पे चेयड़े ओकसारी आलोचिंचंडि वन्स मीरु ఇంకొకటి అడుగుతున్నారు కొంతమంది మేడం నేను ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళి నాకు సీట్ వచ్చిన కాలేజ్ లో ఇస్తాను అండ్ నేను సెకండ్ ఫేజ్ కి అప్లై చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు సో సెకండ్ ఫేజ్ కి అప్లై చేసుకుంటానంటే చూడండి ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ లో జాయిన్ అయిపోతారు కదా ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిన తర్వాత మీకు ఆ కాలేజ్ వాళ్ళ సర్టిఫికెట్స్ ఇస్తారని గ్యారెంటీ ఏంటి ఆల్రెడీ మీ సీట్ అనేది ఫిల్ అయిపోతుంది కదా ఫస్ట్ ఫేజ్ లో మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు మీకు సర్టిఫికెట్స్ ఇచ్చి వేరే కాలేజ్ కి అలో చేస్తారు అనేదైతే నాకైతే తెలియదు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది మీరు అది తీసుకొచ్చి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి మీరు ఆ కాలేజ్ లో జాయిన్ అయిపోయారు మళ్ళీ సెకండ్ ఫేజ్ కి అప్లై చేసుకుంటాం అంటే ఐ థింక్ ఇట్ విల్ నాట్ పాసిబుల్ అని అయితే చెప్తాను మీకు ఏమైనా డీలింగ్స్ ఉంటే ఒకసారి మాట్లాడుకోండి మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదంట ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది మీరు జాయిన్ అయిపోయారు మీ సీట్ అక్కడ ఫిల్ అయిపోయింది ఇంకా మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు వెళ్ళిపోతే అక్కడ ఆ కాలేజ్లో మీ సీట్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ 100% అయితే ఒప్పుకోరు అని అనుకుంటున్నాను ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మీరు మీకు వచ్చిన కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఏమైనా సెటిల్ చేసుకోండి చేసేసుకోండి సో నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా అయితే అవ్వదు అని తెలుసు అండ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడని అడుగుతున్నారు సో ఇంకా రిపోర్టింగ్ అయితే రేపే లాస్ట్ డేట్ కదా 26th రేపు ఈవినింగ్ 4 PM వరకు టైం ఉంది ఇంకా ఎవరైనా మీకు వచ్చిన కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే వెళ్ళి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని యూనివర్సిటీ ఫీజ్ పే చేసి మీరైతే మీకు వచ్చిన కాలేజ్కి మీరైతే వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి ఎందుకంటే రేపు మళ్ళీ టైం దాటిపోయిన తర్వాత మీరు వెళ్ళినా మీకు మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రేపు 4 PM వరకు అయితే టైం ఉంది ఈవినింగ్ 4 PM వరకు మీరు ఈ లోపు అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి రిపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు మేడం యూనివర్సిటీకి 5600 పే చేస్తున్నాం కదా మళ్ళీ కాలేజ్లో ఏమైనా ఫీజు పే చేయాలని అడుగుతున్నారు సో అర్థమయ్యే ఉంటుంది మీకు అది వచ్చేసి 5600 వచ్చేసి మీ సీట్ యూనివర్సిటీకి పోతుంది ఆ మనీ అడ్మిషన్ ఫీజు ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో అయితే పే చేయించుకుంటారు ఫస్ట్ కొన్ని కాలేజెస్లో 10K కట్టించుకుంటారు కొన్ని కాలేజెస్లో 15K కట్టించుకోవడం అలా జరుగుతుంది సో అడ్మిషన్ ఫీజు ఎంతో కొంత అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇది ఈ వీడియో మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను అర్థం చేసుకోండి చాలా క్లియర్గా వింటే మీకు వీడియో మొత్తం క్లియర్గా అర్థం అవుతుంది నేను ఏం చెప్పాను అనేది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి ఐ విల్ రిప్లై సో ఇది ఇవాళ వీడియో యూస్ అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో మంచి విషయాల కోసం అండ్ ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ ఇండియా నోటిఫికేషన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా రేపు 26th కదా ఈవినింగ్ 4 PM తర్వాత అయిపోతాయి సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కాలేజ్ రిపోర్టింగ్ అయితే అయిపోతుంది కదా అండ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన సీట్స్ ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఇలాంటి సీట్స్ అన్నింటినీ కూడా సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ చేసేసి మీకైతే వితిన్ 1 or 2 డేస్లో సెకండ్ ఫేజ్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి సెకండ్ ఫేజ్ కోసం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేనైతే వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అర్థమైంది కదా ఇంకొంతమంది అయితే నాకు సీట్ వచ్చింది మేడం నాకు ఈ కాలేజ్ నచ్చలేదు సెకండ్ ఫేజ్ పెట్టుకుంటానంటున్నారు సో ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఫేజెస్లో సీట్ రాకపోతే మీకు ఇయర్ వేస్ట్ అవుతుంది కదా ఆల్రెడీ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా సో దిస్ ఇస్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్